దివంగత ముఖ్యమంత్రి ప్రేతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ప్రజల మనసుల్ని చూరగొన్న ముఖ్యమంత్రి అని అన్నారు. ఆయన పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలనని, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఆయన అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులని చూడగలిగినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చాలా అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పథకాలు భారతదేశంలో ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలని ఆయన చేశాడు. చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ముందు ముందు పరిపాలన చేయబోయేటువంటి వాళ్ళు, అధికారానికి రాబోయేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలోనైనా సరే రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అలాంటిది. రాజశేఖర రెడ్డి గారు హౌసింగ్ ఇందిరమ్మ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు నిర్మాణం చేశాడు. ప్రతి ఒక్క పేదవాడి బిడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకునేటట్టుగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడు కూడా వైద్య సహాయం పొందేటట్టుగా చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతాంగానికి అయితే జనలేనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతం అంతా కూడా పత్తి వేసేటువంటి ప్రాంతం. పత్తి విత్తనాలు, బీటీ విత్తనాలు ఆ రోజు రైతులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి.